ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం పరిశుద్ధులైన తండ్రి, మీకే ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలని పరిశీలిస్తున్నగా మీ ఆత్మ సహాయం చేయండి. కేవలం విన్నవారి మీ ఉండి మమ్మల్ని మీ మోసపుచ్చుకోకుండా వాక్యాంశం నడుచుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో ఓ ప్రేమిన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మరో చక్కని సందేశాన్ని మనం పరిశీలించేద్దామండి. క్లుప్త సందేశాలని, ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పిన మాట మీ అందరికీ తెలిసిందే కదా. ఇంతకీ ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరా? 19వ అధ్యాయంలో కనుక మనం చూస్తుంటానండి, యేసుక్రీస్తు దగ్గరికి ఓ యవనస్తుడు వచ్చాడండి. యవనస్తుడు వచ్చి అడుగుతాడు, బోధకుడా, నేను మంచి నిత్య జీవనం పొందాలంటే ఏం మంచి కార్యం చేయాలని ఆయన అడిగితే ఆయన అంటాడు, నువ్వు ఆజ్ఞలన్నింటినీ గైకొనుము. అంటే అది చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే ఆయన ఒక మాట చెప్తాడు, అయితే నీవు పరిపూర్ణ వడు కూరని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఏమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెబుతాడు. అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయినాను రాశాడండి. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుడి కంటే సూది బెజ్యంలో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అన్నాడండి. ఆదివారం నాడు ఒక సందేశం చెప్పాం. ప్రపంచాన్ని, లోకాన్ని, దేవుని భక్తులైన వారందరూ కూడా ఏం చేశారంటే ద్వేషించారు. మీరు కూడా ఏం చేయాలి? దేవుని కొరకు లోకాన్ని ద్వేషించాలి, వైరాగ్యం పెంచుకోవాలి అనే సంగతులు మనం నేర్చుకున్నాం అండి. అయితే చాలామంది పనులు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, మరి ఆ సంగతి ఏంటి? ధనాన్ని సంపాదించుకుంటే నిత్యానికి వెళ్ళరా అని యేసుక్రీస్తు గారి మాటలు అర్థం ఏంటి? నిజానికి యేసుక్రీస్తు గారు చెప్పింది ధనం మీద మనసు పెట్టుకుని ఎవరు బ్రతికినా వెళ్ళరని, కానీ అస్థిరమైన ధనం మీద కాకుండా స్థిరుడైన దేవుని మీద మనసు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా పరలోకి వెళ్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ధనవంతుడు కూడా ఉన్నారు అనేది మీరు గమనించాలి. అలా ధనవంతులు ఎవరున్నారయ్యా అని మనం ఆలోచిస్తే, ఆయన యొక్క సమాధి కార్యక్రమాలు చేసిన వారిలో, ఆయన సమాధి కార్యక్రమాలు చేసిన వారిలో మత్తయి సువార్త నుంచి చూడండి, మనకు ఒక సందర్భం కనబడుతుంది. మత్తయి సువార్త నుంచి 27వ అధ్యాయం 57వ వచనంలో కనుక మనం చూస్తే, ఇక్కడ ఒక ధనవంతుడు కనబడతాడండి. అంటే పరలోకానికి, దైవరాజ్యానికి ధనవంతులు కూడా హక్కుదారులే. మరి యేసు ఎందుకు అన్నాడు ఒంటే సూది బెజలను దూరుట సులభం కానీ ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని ఆలోచిస్తే దాని వెనక కారణం ఏంటంటే, దేవుని మీద కాకుండా ధనం మీద మనసు పెట్టుకుంటే ఎలా ఉంటారని. అయినప్పుడు కూడా దేవుని మీద మనసు పెట్టుకున్న ధనవంతులు కూడా ఉన్నారు, వారికి నిత్యత్వం వచ్చిందో లేదో చూస్తే మత్తయి సువార్త 27 అధ్యాయం 57 వచనంలో, యేసు శిష్యుడిగానున్న అరిమత్తయి, యోసేపు అని ఒక ధనవంతుడు, బాగా వినాలి, యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగ్గా పిలాతు దాన్ని అతనికి అప్పగించి నాజ్ఞాపించాను అంటున్నాడు. యేసు దేహాన్ని వెళ్ళి అడిగారు. శిష్యులందరూ కూడా భయాందోళనలో, భయం, మరి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇతను మాత్రం తెగించి వెళ్ళి పిలాతో మాట్లాడి యేసుక్రీస్తు వారి దేహాన్ని అడిగినట్టుగా, అప్పగించమని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇతను ధనవంతుడు, ఇతని గురించి ఎందుకు వ్రాయబడింది? ఈ అరిమత్తయి అనే గ్రామం యెరూషలేముకు వాయు దిశలో సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్నదండి. ఈ గ్రామానికి చెందిన యోసేపు ధనవంతుడు, పలుకుబడి కలిగిన వాడండి. గనుక యేసు సమాధిని సిద్ధం చేయగలిగాడు. మిగిలిన వారు ఎవరు కూడా సమాధి సిద్ధం చేయడానికి ముందు రాలేకపోయారండి. మీరు ఆలోచించండి, ఈ అరిమత్తయి అనే యోసేపు, అరిమత్తయి గ్రామానికి చెందిన యోసేపు ధనవంతుడిగా ఉన్న ఇతను
ఇతనికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? ఆలోచిస్తే కొందరు కొన్ని విషయాల్లోని వారు చేసిన కార్యాలను బట్టి దేవుడు వాళ్ళని అలా అప్పుడప్పుడు హైలైట్ చేస్తూ వస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరిసని అంటే భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు కడుక్కోవడానికి ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు, తర్వాత తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వలేదు. అయితే మరి అక్కడికి వచ్చి తన కన్నీళ్ళతో యేసు పాదాలని తుడిచి కడిగి తన తలవరింటికలతో తుడిచి చేసినట్టుగా మనం చూస్తాం. ఆమెని జీవితాన్ని కూడా అక్కడ గొప్పగా ప్రస్తావించబడుతుంది. తర్వాత ఏమో, ఒక అత్తర బుడ్డు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన మీద పోసినప్పుడు శిష్యులందరూ అంటారు, ముఖ్యంగా యూద అంటాడు, దీని ఎందుకు మీరు ఇలా వేస్ట్ చేస్తున్నారు, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు ఏసంటారు, బీదలు మీతో ఎల్లప్పుడూ ఉంటారు కానీ మీతో ఎల్లప్పుడూ ఉండను, ఏమి నా భూస్థాపి నిమిత్తం చేసింది, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆమె గురించి జ్ఞాపకం చేసుకోబడిన అంటున్నారండి. అంటే కొన్ని యేసు పట్ల చేసిన కార్యాలు బట్టి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు కొన్ని, అలాంటి గుర్తు చేసుకున్న వాటిలోని ఈ మరియ గారు ఒకరుంటే, ఇక్కడ యేసు మరణించాక సిలువు పోయిన ఆ సిలువుపై మరణించాక ఆయన మృతదేహాన్ని పార్థవ దేహాన్ని ఆయన డెడ్ బాడీని అడగడానికి శిష్యులు ఎవరు రాలేదు, కానీ అరుమత్తి ఆయన గ్రామానికి చెందిన యేసేపని ఒక ధనవంతుడు మాత్రం వచ్చాడు. అతడు కోసం ఎందుకు ఇంత ప్రత్యేకం రాయబడింది? ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అంటే సూది బెజ్జలను దూరుట సులభం కానీ ధనవంతుడు పర్లోక రాజ్యాన్ని ప్రవేశించడం దుర్లభం అని చెప్పిన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఈ ధనవంతునికి వర్తించడం వర్తించింది. ఎందుకంటే ఇతను అస్థిరమైన ధనం మీద కాకుండా స్థిరుడైన దేవుని మీద మనసు పెట్టుకున్నవాడుగా మనకు అర్థమవుతుంది. అయితే యేసును వెంబడించిన ధనవంతుల్లో ఉన్నారు అనడానికి, అందులో ఇతను ఒకడు అనడానికి గొప్ప ఉదాహరణ. అసలు ఆయన జీవితాన్ని కనుక మరింతగా మనం స్టడీ చేయగలిగితే అసలు ఆయన ధనం మీద కాకుండా దేవుని మీద ఎంత మనసు పెట్టుకున్నాడో చాలా చక్కగా మనకు బోధపడుతుందండి. చూడండి, మార్కు సువార్త 15 అధ్యాయంలో 41-42 వచనాలు కనుక చూస్తే యోసేపు గురించి గొప్ప విషయాలు రాయబడ్డాయి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినము పూర్వదినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి అన్నాడండి. ఏం చేశాడైనా? యేసు క్రీస్తు వారి యొక్క దేహాన్ని భూస్థాపనకు సిద్ధం చేయాలని దేహాన్ని అడగడానికి వెళ్ళడానికి కనబడుతుంది. పిలాతునకు వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మని అడిగినాం. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు రాశాడండి. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని ఇమ్మని అడిగిన వారిలో, మృతదేహాన్ని ఇమ్మని అడిగిన వారిలో ఇతను ఉన్నాడు. ఇతను ఆ పట్టణానికే, యెరూషలేం పట్టణానికే ఒక ఘనత వహించిన సభ్యుడు. చూడండి, ఈరోజు ఈ విశాఖపట్నం కావచ్చు, పెద్ద పెద్ద మేజర్ సిటీస్లో ఉన్నవాళ్ళు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నవాళ్ళు కనుక కావచ్చు, ఆ సిటీలో ఉన్న వారందరిలో కూడా ఎవరు బిగ్ షేర్స్ ఉంటారు, ఎవరు ధనవంతులు ఉంటారు, వారందరూ కూడా అండి ఒక టీమ్గా ఫామ్ అవుతారు. ఏ కార్యక్రమం చేసిన మొదట ఆహ్వానాలు వారికే, వారితోనే చర్చా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో విశాఖపట్నంలో చూస్తే చాలా క్లబ్లు ఉన్నాయండి, రోటరీ క్లబ్ కావచ్చు, ఇంకొన్ని క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్ల్లో మెంబర్షిప్ పొందుకోవాలని కొన్ని లక్షలు కట్టాలి. ఈ క్లబ్ల్లో ఉన్న వాళ్ళందరూ బిగ్ షాట్స్. వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఉన్న పలుకుబడి బట్టి, వాటి వారికి ఉన్న స్థితిగతులు బట్టి వారికి ఎలాగైతే వాల్యూ ఉంటుందో, అరిమతి యోసేపు కూడా అలాంటి వాల్యూ అనేది యెరూషలేములో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక గ్రామం నుంచి వచ్చి యెరూషలేములోనే అంత వాల్యూ సంపాదించుకున్నాడు ఆయన. ఆలోచిస్తే ఆయన ఒక గౌరవనీయుడైన సభ్యుడు, మహాసభలో ఒక గౌరవనీయుడైన సభ్యుడిగా ఉన్నాడు. ధనవంతుడు, గౌరవనీయుడైన సభ్యుడు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు అంటే రాశాడు ఆయన. మార్కు గారు దేవుని రాజ్యం మీద మనసు పెట్టుకున్నాడు, ఆయన ధనం మీద మనసు పెట్టుకోలేదు. చూడండి, చాలామంది కాస్త ధనం ఉంటేనే వాళ్ళ మనసు ధనం మీద పెట్టుకుంటారు కానీ దేవుని మీద మనసు పెట్టుకోరు. కానీ ఇతను మాత్రం ఆయన దగ్గర ఎంత ధనం ఉన్నా సరే దాని మీద కాకుండా దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. అంటే ధనవంతుడు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు, దేవుని మీద మనసు పెట్టుకుంటే, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడితే, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ధనవంతుడు కూడా వెళ్తారు. లేదంటే వెళ్ళరు. అంటే సూది భజనలో ప్రవేశించడం కానీ ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్న మాట అక్కడ నెరవేరుతుంది. కానీ యేసు ఎందుకు చెప్పారంటే వారు మనసు మార్చుకుంటూ వెళ్ళగలరు, మనసు మార్చుకోకపోతే వెళ్ళలేరు అని చెప్పడానికి ఈ మాట మనం చూస్తాం. ఇకపోతేనండి, ఇతను యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని బాగు చేశాడు కాబట్టి యేసుక్రీస్తు వారి ఆ చివరి దశలో ఆయన శరీరాన్ని అండి చక్కని సంప్రదాయాలతో చేయాలని ఆలోచనతోనండి
తెగించని పదం వాడారండి. తన కొన పేరు పలుకబడుని అండి యేసు కోసం సరైన రీతిలో అండి సమాధి చేయబడడానికి పణంగా పెట్టాడు. ఎవరేమనుకున్నా పర్లేదు, మొదటి యేసు క్రీస్తు వారిని ఆయన గొప్పగా ఉండాలని ఆలోచనతో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే మాట మనం లూకాసు వార్త నుంచి కూడా మనం చూడగలమండి. లూకాసు వార్త లూకాసు వార్తలు కూడా మనం చూడగలమండి. ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూద్దామండి. లూకాసు వార్త నుంచి ఇరవై మూడో అధ్యాయం, క్షమించండి, ఇరవై మూడవ అధ్యాయం యాభై రెండు వచనాలు మనం చదువుకుందామండి. అరిమత్తి అయిన యూదుల పట్టణపు సభ్యుడైన యేసుపను ఒకడు ఉండును. అతడు సజ్జనుడును నీతిమంతుడునే ఉండి వారి ఆలోచనలకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని దాన్ని క్రిందకి దించి సన్నపు నారబడలతో తన చుట్టి తను తొలిపించిన రాతి సమాధిలో ఉంచును. అందులో అంతకుముందు ఎవడను ఉంచబడలేదు అని రాయబడినండి. ఈ యోసేపు గురించి ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడండి. అరిమత్తయను యూదుల పట్టణపు సభ్యుడని యోసేపును ఒకడు ఉండును. అతడు సజ్జనుడు, చాలా మంచోడండి. సజ్జనుడు అంటే ప్రజలకు ఎంత మేలు చేశారు చూడండి. ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, బిలినియర్స్ ఉన్నారు. ఆ బిలినియర్స్ వాళ్ళు కలిగిన దాంట్లో నుండి చాలా వరకు ప్రపంచ ప్రజల కోసం దాతృత్వం కలిగి ఇచ్చేశారు. అలాంటి వారిలో వారిన్ బఫెట్, బఫెట్ ఒకడు స్టాక్ ఎక్స్చేంజ్లో అంటే బ్రోకరేజ్ చేసిన ఆయన. అదేవిధంగా అండి చాలామంది ప్రముఖులు ఉన్నారు. మన ఇండియాకు వస్తే అజిమ్ ప్రేమ్జీ, విప్రో, అంటే ముఖేష్ అంబానీ లాంటి వారు చేసినా సరే వారికి ఉన్నంత షేర్లన్నీ కూడా విచ్చేసినట్టుగా అయితే లేదు. ఈ ముఖేష్ అంబానీ లాంటి వారి కోసం చూస్తే అది కొద్దిగా చేశారు, కానీ మిగిలిన వారు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా ఎక్కువగా అండి వారికి ఉన్న ధనాన్ని ఎంతటి కూడా ఈ యొక్క దాతృత్వం కోసం ఇచ్చేశారు. అలా ఇచ్చేసిన వారందరూ కూడా ప్రజల దృష్టిలో ఇప్పుడు మంచి వరకు కనబడతారు. సో కనుక ఆలోచిస్తే ఇతను కూడా తనకున్న ధనాన్ని ప్రజల యొక్క మంచి చెడ్ల కోసం వినియోగించినట్టు చూస్తున్నాం. అందుకే అతను సజ్జనుడు, నీతిమంతుడు రాయబడింది. నీతిమంతుడు అంటే మనలో చాలామందికి అండి మనం చేసింది రైట్ అనుకుంటాం, నీతి అనుకుంటాం. అది మన యొక్క స్వయం లేదంటే మన అహం బట్టి, మన ఈగోని బట్టి, స్వచ్ఛతం బట్టి. కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి దేవుని చిత్తం ఏమందని వెతికేవాడు. అందుకని దేవుని దృష్టిలో అతను నీతిమంతుడికి కనిపించాడు. నీతిమంతుడైన పదం మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. కనుక సజ్జనుడు నీతిమంతుడును అంటూ ఇంకేం చెప్తున్నాడు చూడండి. అతని కొరకు ఇవ్వండి వారి యొక్క ఆలోచనలు యేసుక్రీస్తు వారికి చేసిన ఈ యొక్క అన్యాయపు తీర్పు విషయం సమ్మతించక దేవుని రాజ్యం కోసం కనిపెట్టేవాడు అంటున్నాడు. మరొక మాట ఏంటంటేనండి, తొలిచిన రాతి సమాధిలో ఉంచబడును, అందులో ఎవడను అంతకు మునుపు ఎవడను ఉంచబడలేదు. ఆ దినం సిద్ధపరచు దినం అంటున్నాడు. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనుక మనం చూస్తుంటేనండి, తాను తొలిపించుకున్న రాతి సమాధులు 60వ వచనంలో ఉంటుందండి. తాను తొలిపించుకున్న రాతి సమాధిలో నుండి యేసుక్రీస్తు వారి మృతదేహాన్ని పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ధనవంతులకి అండి ఎక్కడ పడితే అక్కడ భూస్థాపనం చేయాలని ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఇస్రాయేళ్ళకి భూస్థాపన కూడా చాలా చక్కగా జరగాలి. ఎక్కడ పడితే పడేసేసి కాలు చేసి గెద్దలు పీకి తినేలాగానే చేయడానికి ఏం లేదు. అలాగే ఏంటంటే ఎక్కడ పూడ్చడానికి వీలు లేదు. వాళ్ళు మృతదేహాలని పవిత్రంగా ఖననం చేయాలని భావిస్తారు. అందువల్ల ఏంటంటే వారు తమ కొరకు ముందుగానే బతుకొనిగానే సమాధులు సిద్ధం చేసుకుంటారండి. ఈ లోకంలో ఎవరైనా బతుకొని సమాధులు సిద్ధం చేసుకుంటారా? రోగం వస్తే బాగుపడాలనుకుంటుగానే బతుకుండగానే, ఇంకా సంపాదించాలి ఆనందించాలనుకుంటుగానే బతుకుండగానే సమాధులు సిద్ధం చేసుకున్న ఆ కాన్సెప్ట్ ఎవరికొంది చెప్పండి? ఇతను సిద్ధపరచుకున్నాడు. 60వ వచనం కనుక చూస్తే మత్తయి సువార్త 27:60లో అక్కడ చూడండి, తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి అంటూ రాశాడండి. ధనవంతుడు కదా, ఒక రాతిని గుహగా చేసి అందులోనే తన సమాధిని తొలిపి సమాధి కార్యక్రమం చేయడం కోసం తొలిపించుకున్నాడు. దీనికోసం కూడా ప్రవచనం ఉందండి.
యశగ్రంథం నుంచి 53:9లో గనుక మనం చూస్తే, యశగ్రంథం 53:9లో గనుక మనం చూస్తే ఓ మంచి మాట రాశారండి అక్కడ. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. యేసుక్రీస్తు వారిని వాళ్ళందరూ అనుకున్నారు భక్తిహీనులతో పాటు సమాధి చేయాలని అనుకున్నారు. కానీ దేవుడు నిర్ణయం మరొకటి కూడా ఉంది, అదేంటంటే ధనవంతుని యొద్ద అతను వంచబడును. అంటే ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టారు. ఇది ఆయన పట్ల నెరవేరిన ప్రవచనం. ఒక సేవకుని యొక్క మరణం అండి ఎంత గొప్పగా జరిగిందో మనం చూస్తాం. ఇతరుల పాపాల కోసం ఈ సేవకుడు మరణిస్తాడే కాబట్టి అతనికి భూస్థాపన కూడా చాలా ఘనంగా జరిగింది. అలా జరగటంలో అరిమత్తే యోసేపు పాత్ర చాలా ప్రముఖమైనది. ఆయన్ని దేవుణ్ణి అనుసరించేవాడు, ధనాన్ని మీద మనసు పెట్టుకున్నాడు కాదు. మనలో చాలామంది ధనవంతులైన వారు ఉండొచ్చు, లేదా ధనం సంపాదించిన ఆశ ఉండొచ్చు, మీ దగ్గర లక్షలు కోట్లు వేలాది రూపాయలు కూడా ఉండొచ్చు. అయితే మీకున్న ధనం మీద కాకుండా అరిమత్తయ్య యేసేపు వలె దేవుని రాజ్యం మీద మనసు పెట్టుకుని బ్రతకండి. ఆయనకు అర్థమైంది ఈ లోకంలో ధనం ఎప్పటికైనా సరే వదిలిపోవాలి, అందుకని దేవుని వైపు తిరిగాడు, దేవుని కొరకే బ్రతికాడు. సో ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్న ఆలోచన నుంచి ధనవంతులు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారనే ఆలోచన కలగజేయడానికి ప్రధానమైన కారణం అరిమత్తయ్య యోసేపు. కనుక ఆ యోసేపును, అరిమత్తయ్య యోసేపును బట్టి మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆయన ఒక మాదిరిగా తీసుకుని, అస్థిరమైన ధనం మీద కాక స్థిరమైన ధనం మీద మనసు పెట్టుకుని దేవుని కోసం జీవిస్తారని ఆలోచిస్తూ అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.